హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ నేను ఈ వీడియోలో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం సో ఈరోజు కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాకపోతే సస్టైన్ కాలేదు హయ్యర్ సైడ్ ఇమీడియట్ గా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది ఫస్ట్ ఈవెన్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో కూడా గ్యాప్ అప్ సస్టైన్ కాకుండా లోయర్ లెవెల్ లోకి వచ్చేసింది ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూస్తే మన కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది అదొకటి మనం పాజిటివ్ ఫ్యాక్టర్ లాగా తీసుకోవచ్చు ట్వంటీ టూ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ మన కీ లెవెల్ దీనికన్నా పైన క్లోజ్ అయింది ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు ఒకవేళ దీనికన్నా కింద క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ మనకి ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇది ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ కొంత సపోర్ట్ తీసుకోవచ్చు ఫిఫ్టీ డిఎంఎన్ కూడా బ్రేక్ చేస్తే మాత్రం ట్వంటీ టూ థౌజండ్ వరకు రావడానికి అవకాశం ఉంది ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది ట్వంటీ వన్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వంటీ టూ థౌసండ్ వరకు ఇది మనకి చాలా క్రూషియల్ జోన్ లాగా ఉంటుంది రాబోయే రోజుల్లో అయితే ఇప్పుడు హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ వీక్లీ పివోట్ లెవెల్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది దీన్ని బ్రేక్ చేసి పైకి వస్తే ట్వంటీ టూ సిక్స్ ఫిఫ్టీ అండ్ ట్వంటీ సిక్స్ ఎయిటీ ఈ జోన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ రాబోయే రోజుల్లో కొంచెం ఇంట్రాడే ఇంట్రాడేవలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ హెవీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం కాషియస్ గా ట్రేడ్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండి చార్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాకపోతే అక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ కే వచ్చింది హెవీ రేంజ్ కనపట్లేదు బ్యాంక్ కొంత లో కొంత రేంజ్ లోనే ట్రేడ్ అయింది సో అయితే ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ ఫార్టీ నైన్ జీరో ఎయిట్ జీరో ఇది వీక్లీ పిఓట్ లెవెల్ ఇది రేపు ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు అండ్ హైయర్ లెవెల్లో ఫార్టీ నైన్ త్రీ ఎయిటీ నుంచి ఫార్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఈ జోన్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది డౌన్ సైడ్ మన మంత్లీ పిఓట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఇది బ్రేక్ అయితే మాత్రం మన కీ లెవెల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ సిక్స్టీ ఈ లెవెల్ దగ్గర మాత్రం సపోర్ట్ స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ మన కీ లెవెల్ కూడా సో ఇట్లా మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెస్ట్ చూద్దాం ఈ స్టాక్ వచ్చి టైటాన్ టైటాన్ లో ఈ రోజు మోర్ దెన్ సెవెన్ పర్సెంట్ డౌన్ ఫాల్ చూసాం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ దగ్గర క్లోజ్ అయింది సో మామూలుగా మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే మన రూల్స్ ప్రకారం ఎప్పుడో స్టాప్ లాస్ హిట్ అయిపోయేది ఇప్పుడు మనం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు ఎప్పుడు దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు అంటే లోయర్ లెవెల్లో ఎక్కడ సపోర్ట్ ఉందనేది మనం కొన్ని సపోర్ట్ పాయింట్స్ చూద్దాం ఇప్పుడు ఈ రోజు క్లోజింగ్ టూ హండ్రెడ్ డిఎంఏ కన్నా కూడా కింద క్లోజ్ అయింది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఇది టూ హండ్రెడ్ డిఎంఏ సో దీనికన్నా కింద క్లోజ్ అయింది ఇప్పుడు లాంగ్ టర్మ్ లో ఎక్కడ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది చూద్దాం ఇది మంత్లీ క్యాండలిస్టిక్ చార్ట్ సో ఇక్కడ చూస్తే మనకి స్ట్రాంగ్ డిమాండ్ ఏరియా ఈ లెవెల్ దగ్గర ఉంటుంది సో మరి ఇక్కడ సో త్రీ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సో దీన్ని కొంచెం మానిటర్లో పెట్టి స్టాక్ ని అబ్జర్వ్ చేయాలి ఈ లెవెల్స్ లోకి వస్తే మాత్రం ఒక పుల్ బ్యాక్ రావచ్చు ఇక్కడ నుంచి సో ఇది మనకు ఒక ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు అయితే ఒకటి ఇంకా వీక్నెస్ అంటే టూ థౌజండ్ ఎయిట్ ఎయిటీ కన్నా కిందకు వెళ్తే మాత్రం ఇంకా చాలా వీక్నెస్ ఉండొచ్చు స్టాక్ లో కాబట్టి ఈ లెవెల్ని మన లాస్ లాగా తీసుకోవచ్చు ఒకవేళ మనం త్రీ థౌజండ్ ఫిఫ్టీ ఆర్ త్రీ థౌజండ్ సెవెంటీ లెవెల్స్ లో ఎంటర్ అయితే ఇక్కడ నుంచి ఇంకొక టూ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ సైడ్ వెళ్తే మాత్రం అది మనకు ఒక ఆపర్చునిటీ వెళ్తేనే ఆపర్చునిటీ అదర్వైజ్ మళ్ళీ పుల్ బ్యాక్ ఏదైనా వస్తే అప్పుడు మనం చూసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఒకవేళ పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఆర్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ లెవెల్స్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఒకటి స్టాక్ మళ్ళీ మంచి పాజిటివ్ మూమెంటంలోకి రావాలంటే మాత్రం ఫిఫ్టీ డిఎంఏ కన్నా పైన క్లోజ్ కావాలి ఫిఫ్టీ డిఎంఏ వచ్చి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దానికైనా పైకి వస్తేనే దీంట్లో మళ్ళీ స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటం చూడొచ్చు ఇప్పుడు వేవ్ వైజ్ గా చూసినా గానీ కంటిన్యూస్ గా డౌన్ ఫాల్ కనపడతా ఉంది టైటాన్ లో నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం కాకపోతే ఆర్ఈసీ ఆర్ఈసీ లో ఈ రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది బాగా లోయర్ లెవెల్ వెళ్ళింది కాకపోతే ఒకటి లోయర్ లెవెల్లో కొంత సపోర్ట్ తీసుకుంది రెండు మంత్లీ పిఓర్ లెవెల్ కి దగ్గరలో సపోర్ట్ తీసుకొని క్లోజింగ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ దగ్గర క్లోజ్ అయింది అయితే ఇప్పుడు కొంత వీక్నెస్ ఏ ఉండొచ్చు ఈ స్టాక్ లో లేదా కొంత కన్సాలిడేట్ కావచ్చు ఓన్లీ మనకి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే లాస్ట్ ఒక రోజు డోజీ క్యాండిల్ ఫామ్ అయి ఆ డోజీని బ్రేక్ చేసింది సో ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ సో తర్వాత బాగా లోయర్ లెవెల్ కి వెళ్ళి ఈ క్లోజ్ అయింది అయితే ఇప్పుడు ఈ స్టాక్ లో మనకు ఆపర్చునిటీ ఏంటి అంటే మన దగ్గర స్టాక్ ఉంటే మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మళ్ళీ లోయర్ లెవెల్లో వస్తే దాంట్లో ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇమీడియట్ గా స్టాక్ హెవీ ర్యాలీ వెళ్ళటానికి మాత్రం పెద్దగా అవకాశం లేదని చెప్పుకోవచ్చు ఒకటి ఈ స్టాక్ లో మళ్ళీ ర్యాలీ రావాలంటే ఫైవ్ ఫిఫ్టీ కన్నా పైన ఒక డే క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ దీంట్లో ర్యాలీ కంటిన్యూ కావచ్చు సో స్టాక్ ని మానిటర్లు పెట్టి లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవాలి కొంచెం ఎమోషనల్ ట్రేడ్ చేయకుండా ఎందుకంటే ఈ స్టాకు ఈరోజు న్యూస్ బేస్డ్లో బాగా వల్లటాయిలు ఉండింది ఇంట్రాడేలో సో ఇట్లాంటి వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి లెవెల్స్ ఏది క్రాస్ అయితే ఇప్పుడు మంత్లీ పివోట్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ దానికన్నా కింద మనకి ఫిఫ్టీ డే ఉంది ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ సో ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సో దీంట్లో ఒకటి ఇంకా వీక్నెస్ వచ్చి స్టాక్ బాగా పడిపోతుంది అంటే మాత్రం ఫిఫ్టీ డిఎంఏ కన్నా కిందకు వెళ్ళాలి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఆ లెవెల్స్ కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం చాలా వీక్నెస్ రావచ్చు ఈ స్టాక్ లో సో మానిటర్ చేసుకుంటూ స్టాక్ లో ట్రేడ్ చేసుకోవచ్చు ఇది ఆర్ఇసి ఈ స్టాక్ వచ్చి స్టాక్ ఇది కొంత కన్సాలిడేట్ అవుతుంది వన్ సిక్స్టీ ఫోర్ నుంచి వన్ సెవెంటీ మధ్యలో సో దీంట్లో కొంచెం లాంగ్ ఎంట్రీ కోసమే ప్లాన్ చేయొచ్చు నెక్స్ట్ వన్ సెవెంటీ త్రీ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది అది ఇప్పుడు ఏదైనా ఇంట్రాడే డౌన్ సైడ్కి వస్తే మాత్రం దీంట్లో ఒక ఆపర్చునిటీ ఈ రోజు ఆల్రెడీ మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది లోయర్ లెవెల్లో ఎక్వైర్ చేసుకోవడానికి వన్ సిక్స్టీ ఫోర్ స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ ఇది సో ఇంట్రాడేలో ఏదైనా డౌన్ సైడ్ వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు ఇప్పుడు ఇమీడియట్గా సపోర్ట్ తీసుకోవచ్చు హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ లెవెల్స్ దగ్గర అది మనకి ఒక ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు ఒక త్రీ టు ఫోర్ రూపీస్ టాప్లాస్ పెట్టుకుని వన్ సెవెంటీ త్రీ వస్తే అక్కడ మనం దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఇది టాటా స్టీల్ రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం అండి సో ఫర్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్